గాంధీజీ గారు కలలు కన్నటువంటి నిజమైన స్వరాజ్యం రావాలంటే అది కేవలం గ్రామాల అభివృద్ధితో మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి భావనతోని అలాంటి పర్యే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా గ్రామాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికల నిర్వహణతోనే సరిపోదు, ఎన్నికల నిర్వహణతో పాటు అభివృద్ధికి కావలసినటువంటి నిధుల సమకూర్పు కూడా ప్రధానమైనటువంటి యొక్క భావనతోని డైరెక్ట్ గా ఢిల్లీ నుండి ఢిల్లీకి అంటే గ్రామాలకు నిధులు సమకూర్చబడే విధంగా అంటే కేంద్రం నుండి గ్రామాలకు ప్రత్యక్షంగా నిధులు సమకూర్చబడే విధంగా డిఆర్జీఎఫ్ఏ కానీ తొలి దశలో తదుపరి ఫైనాన్స్ గ్రాంట్ కేంద్రం నుండి ప్రత్యక్షంగా గ్రామాలకు కల్పింపబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించబడటంతో పాటుగా మళ్ళీ యూపీఏ ప్రభుత్వం కూడా సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా గ్రామాల అభివృద్ధి దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుపేద వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పన అనేటువంటి యొక్క భావన లక్ష్యంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రవేశపెట్టడంతో ఒకవైపు ఏదైతున్నదో గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుపేద వ్యవసాయ కూలీలు ఇతర వృత్తి పనుల వాళ్ళకి ఏదైతుందో ఉపాధి కల్పనతో పాటుగా అభివృద్ధి కూడా దుగదపడ్డం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల కావాల్సిన నిధులే కానీ విడుదల కావడలేకపోవడంతో కేవలం జనరల్ ఫండ్ పైన మాత్రమే ఆధారపడగల పరిస్థితి వల్ల గ్రామ పంచాయతీలకు ఏర్పడ్డాయి. దానికి వల్ల ట్రాక్టర్స్ ఈ ట్రాక్టర్ ట్రైలర్ ఈ ఈఎంఐ అనేది ఏదైతుందో ఇప్పుడు చివరి ట్రాక్టర్ లాక్కపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మంత్లీ ఇన్స్టాల్మెంట్ చెల్లింపు లేక చిన్న గ్రామ పంచాయతీలకు అయితే ఇవాళ వార్షిక ఆదాయం ఏమీ 5 లక్షలు ఉండదు. విద్యుత్ బిల్లులు సరే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ వేతనం చెల్లింపు చేయాలి విధిగా తప్పనిసరిగా. పారిశుద్ధ్య కార్మికుల వేతనం చెల్లింపు చేయలేకున్నట్టయితే అసలు పారిశుద్ధ్యం పూర్తి విడిచిపోతుంది. కాబట్టి సర్పంచ్ ఏమవుతుందో అవసరం వస్తే వాళ్ళు సొంతంగానే పెట్టుబడి పెట్టి జేబులకు వెళ్ళినైనా పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఏదైతుందో ఇబ్బందులు గురి చేయ కాపాడుతున్న బాధ్యత సర్పంచ్ పడిపోయింది. ఈ మూడు ప్రధానంగా నేను చెప్పంటున్నా ట్రాక్టర్ ఈఎంఐ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు విద్యుత్ బిల్లు ఈ మూడిట్లో ఏ ఒక్కటి నిలిచిపోయినా కానీ గ్రామం అంధకారంలో అయిపోతుంది. గ్రామం అంధకారంలో అయిపోతుంది చెప్పండి.
ఇక్కడ మొత్తం గ్రామ పంచాయతీలు చేయగలిగే పని దీనికే సరిపోతుంది. దీని అదనంగా ఏదైతుందో ఏం చేసే పరిస్థితి లేదు. ఇది మినరల్ సెస్లో ఏదైతే నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందో మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి గత 3 సంవత్సరాలుగా 7 కోట్ల రూపాయలు పెట్టుబడి జరిగింది. కేవలం జగిత్యాల నియోజకవర్గం అని చెప్పంటుండే డిఎంఎఫ్టి సంబంధించిన చేసిన పనుల బిల్లులు ఏదైతే ఉందో మీకు 18-19 2.62 crores, 19-20 4.44 crores, మొత్తం 7 కోట్లు 7.06 crores డిఎంఎఫ్టి. నేను ఒక జగిత్యాల నియోజకవర్గాన్ని తెప్పించాను, ఒక జగిత్యాల నియోజకవర్గాన్ని తెప్పించాను, 7 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి డిఎంఎఫ్టి. వాడు 3 సంవత్సరాలుగా బిల్లు పెండింగ్ ఉంటే చేసిన వాడు ఎవరన్నా కానీ దాన్ని ఇంట్రెస్ట్ క్యాల్క్యులేట్ చేసుకుంటే పెట్టుబడి రెట్టింపు అయిపోతుంది. దాన్ని ఇంట్రెస్ట్ క్యాల్క్యులేట్ చేసుకుంటే 3 సంవత్సరాలకు పెట్టుబడి రెట్టింపు అయిపోతుంది. మొన్న ఇక్కడ మన దగ్గర జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతం మునరాంపూర్ సర్పంచ్ ఏదైతే ఉందో బల్వన్ మరణాన్ని పాల్పడింది. మన కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఏదైతే ఉందో మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి సర్పంచ సభలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైనా కానీ ఏదైతుందో స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధులు సర్పంచాసే కానీ సరిగ్గా పాపం ఎంపీ నిధులు జడ్పీ నిధులు అయితే మళ్ళీగా పూర్తి చేతులు చేసి వాళ్ళకు పని చేసేది లేదు, వచ్చేది లేదు. ఎంపీ నిధులు జడ్పీ నిధులు అయితే ఉంటూ కొంచెం కాం కరణే కదయ్యా అనేకనయ్యే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఉత్సవ విగ్రహాలు ఎంపీడీసీ జరిపిన పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళు కేవలం శాసన మండలి ఎన్నికలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అప్పుడే మనకి గిట్టుబాటు కావాలి. కేవలం స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఎంపీడీసీ జరిపించేసి. ఏదైతుందో ఏదో పని చేయాలి తప్పనిసరి, చేయకుంటే ఏదైతుందో జవాబుదారితనం, సర్పంచ్ జవాబుదారితనం. ఇప్పుడైనా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా వాళ్ళ కేంద్రానికి వెళ్ళి విడుదల కావాల్సిన నిధులు విడుదల కాలేకపోవటానికి బాధ్యులేవు కారణమే. గత 8 మాసాలకెళ్ళి కేంద్రం నుండి విడుదల కావాల్సిన నిధులు విడుదల చేయబడటం లేదు అంటే దానికి బాధ్యులు ఎవరు అంటుండే, దానికి కారణం ఏంటి? అక్కడ వాస్తవాన్ని యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమకూర్చలేకపోవడంతోనా, లేక కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని వివక్ష గురి చేయడంతోనా, 15 ఫైనాన్స్ సంబంధించిన నిధులు సంస్థలకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేస్తలేదు? ఇప్పుడు గడిచిన 4 మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేస్తలేదు? డిఎంఎఫ్టి పెండింగ్ బిల్లుల సంగతి ఏంటి? రైతు వేదిక నిర్మాణం చేసినటువంటి ఒక పెండింగ్ బిల్లుల సంగతి ఏంటి? రైతు వేదిక నిర్మాణం చేసినటువంటి ఒక ఫైనల్ బిల్ పెండింగ్ బిల్ సంగతి ఏంటి? వీళ్ళు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధి గ్రామాల అభివృద్ధితో ముడిపడి ఉన్నది.
కాబట్టి గ్రామాల అభివృద్ధి కావాల్సిన నిధుల సమకూర్పు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఆర్థికంగా ఏమైనా విసులుబాటు లభించాలన్న తక్షణమే అది కేంద్రం నుండి కానీ 15 ఫైనాన్స్ రాష్ట్రం నుండి కానీ విడుదల కావాల్సిన నిధులను తక్షణమే బిఫోర్ ది ఎండ్ ఆఫ్ నవంబర్ విడుదల చేపించే విధంగా అంటే డిఎంఎఫ్టి పెండింగ్ బిల్ ఒక జగిత్యాల కాన్సెన్సీ 7 కోట్లు ఉన్నాయా ఒక జగిత్యాల కాన్సెన్సీ 7 కోట్లు అంటుంది. చెప్పాలంటే ఇవన్నీ టీఆర్ఎస్ లేవు చెప్పాలంటే వాస్తవంగా ఇవన్నీ టీఆర్ఎస్ ఏముంటాయి అంటుండే. రైతు వేదికల పెండింగ్ బిల్ పార్ట్ ఏదైతే ఫైనల్ బిల్ ఉందో రైతు వేదిక ఎన్ఆర్ఈఎస్ పెండింగ్ బిల్ ఇవన్నీ విడుదల చేపించడంతో పాటుగా గ్రామ పంచాయతీలకు వెసులుబాటు లభించాలంటే ఇలా గతంలో లాగా విద్యుత్ బిల్లులు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఇలా గ్రామ పంచాయతీలపై ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ భారం తగ్గించడానికి ఏదైతే ఉందో ట్రాక్టర్ ఈఎంఐ ఏదైతే ఉందో ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఇదంతా ఏదైతే ఉందో ఈసారి ఇవన్నీ రేపు స్టేట్ అసెట్ కాబోతుంది. ఇదంతా స్టేట్ అసెట్ కాబోతుంది. యో ట్రాక్టర్ ఈఎంఐ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అంటే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళ ఉద్యోగాల క్రమబద్ధీకరణ వాళ్ళకి ఏదైతే ఎస్టీఓ ద్వారా బిల్లులు చెల్లింపు చేయాలి ఎంత లోకల్ బాడీ ఎంప్లాయీస్ అయిపోయింది వాళ్ళంతా లోకల్ బాడీ ఎంప్లాయీస్ అయిపోతున్నారు కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు చెల్లింపు చేయవలసిన వేతనాలు ఏదైతే ఉందో ఎస్టీఓ ద్వారా చెల్లింపు చేయబడింది. ఎస్టీఓ ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ మూడు చేయగలిగినట్టయితే గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా కొంత విసులుబాటు లభిస్తాయి. ప్రతి నెల దాంట్లో మళ్ళా ఈఎంఐ చెప్పు ట్రాక్టర్ డైరెక్ట్ క్యాష్ ఇచ్చుకున్నాను కాబట్టి క్యాష్ ఇచ్చుకోండి ఈఎంఐ పెట్టుకున్నాను. అదే కాకుండా మేడం ఇప్పుడు ఏపీడీ మేడం కావచ్చు అంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది 20% గ్రీన్ పార్కింగ్ కంపల్సరీ గ్రామ పంచాయతీ పెట్టాలి నిబంధనలు ఉన్నాయట. మాకు నిబంధనలు కాపీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు ఎవరు పంపలేదు. మేము ఎన్నిసార్లు అడిగినాడు ఉన్నాయి పెట్టాలి అంతే బెదిరించడం తప్ప వేరేం లేదు. మాటకు ముందు కలెక్టర్ మీ మీద యాడ్ చేస్తుండడు మీ మీద ఫోకస్ పెట్టాడు ఈ బెదిరించులు బాగా అయిపోయినా వ్యవస్థల ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వలేకపోతే సర్పంచులు అడ్డోలు సర్పంచ్ తెలకుండానే ప్రభుత్వ ఉద్యోగులు వస్తున్నారు మాకు ఎలా నోటీస్ లేదు ఇది చేయాలని చెప్పి పంచాయత్ శాఖ చెప్తున్నారు పంచాయత్ శాఖ మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. సర్పంచులు అవ్వటోళ్ళకు స్వయం ప్రతిపత్తి అనేది అసలు లేకుండా అయిపోయింది ఈ 8 ఏళ్ళ స్వయం సర్పంచ్ అంటాడు ఎవరు చెప్పడం అవసరం లేదు సర్పంచ్ చెప్తే వినే స్థాయి పట్ల కాదు ప్రభుత్వ యంత్రాంగం కంట్రోల్లోకి వెళ్ళిపోయినా మేము సర్పంచ్ అంటే ప్రభుత్వం కంట్రోల్ అసలు స్థానిక సంస్థలకు ఏ విధమైనటువంటి అధికారాలు లేవు టోటల్ పంచాయతీ సెక్రటరీ జిల్లా కలెక్టర్ అనే వాడు ఏదైతుందో కేవలం పర్యవేక్షణ మాత్రమే ఉండాలి. చట్టం లోపల జిల్లా కలెక్టర్ కేవలం పర్యవేక్షణ కూడా మాత్రమే ఉన్నాడు. ఏమైపోతుంది కేవలం పర్యవేక్షణ కొరకే ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టర్ సర్పంచ్ యొక్క అధికారాలన్నీ కూడా దత్తత చేసుకున్నాడు. గ్రామ పంచాయతీలకు సమకూర్చబడిన ఒక నిధుల ఖర్చు కూడా ఏదైతే ఉందో కలెక్టర్ గారి సూచన మేరకు వాటి ఖర్చు చేయాలి. మండల ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ కూడా జీతాలు వీలయ్యాలి. మండల పరిషత్ ఏమంటారు మండల పంచాయతీ ఆఫీసర్కి ఏదైతే ఉందో
అనే ఆయన టీఏ ఆయన అసలు ట్రాన్స్పోర్ట్ ఉండదు కదా, గ్రామ పంచాయతీ సమకూర్చాలి, నేను ఒక కోరు గ్రామ పంచాయతీ సమకూర్చాలి, ఆయన కార్ కిరాయి, కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళే జీతాలు నాకు ఇది అర్థం కాలేదు. చట్టం మీద నాకు మండలాల్లో పనిచేసేట కంప్యూటర్ ఆపరేటర్లకు గ్రామ పంచాయతీ జీతాలు ఇవ్వాలే, ఏపీఓకి ఏదైతే ఉన్నదో అని ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవ్వండి, మీరు ప్రభుత్వం సమకూర్చుకుంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇవ్వలేక ఆ భారం ఏదైతుందో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ భారం ఏదైతుందో గ్రామ పంచాయతీ చేస్తున్నారు. ఇవన్నీ ఏమైపోతుంది, సర్పంచ్ అయిన వాడు నిమిత్తం మాత్రం అయిపోతున్నాడు. వీళ్ళు పంచాయతీ శరీరం పట్టుకొచ్చేపు ముందు పెట్టిన సమయం పెట్టాల్సిందే సర్పంచ్ పరిస్థితి.